అధికరణము శ్రేష్ఠత్వాధికరణము ఇక్కడ అతిదేశ సంగతి ప్రాణం యొక్క పరిమాణం ఎంత అన్నది విచారం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాణం ఉభువా పరిచ్ఛిన్నమా అంటే క్షుద్ర జంతువుల నుంచి మొదలుపెట్టిన ఈ ప్రాణము హిరణ్య గర్భం వరకు వ్యాపించి ఉన్నది అన్ని దేహంలో ఉన్నది సమాన రూపంగా అందుకని ప్రాణము విభువు అంటే సిద్ధాంతం అంటాడు సమిష్టి రూపములో ఉన్న ఆదిదైవిక వాయువు విభు అదేవిధంగా వ్యష్టి రూపంలో ఉన్న ఆధ్యాత్మిక వాయువు పరిచ్ఛిన్నము చూడండి సమిష్టి రూపములో ఉన్న ఆదిదైవికం హిరణ్య గర్భము ప్రాణము ఏదైతే అన్నావో అది విభు కానీ పరిచ్ఛిన్నంలో ఉన్నది అది శరీరంలో ఉన్నది అది పరిచ్ఛిన్నము ఏ విధంగా అయితే ఇంద్రియాలు ఏ విధంగా అతీంద్రియములో అదేవిధంగా ఈ ప్రాణం కూడా అతీంద్రియము ఇంద్రియాలకి కనిపించదు ప్రాణోయం విభుర్ అల్పోవా ఈ ప్రాణము పరిచ్ఛిన్నమా వ్యాపకమా అంటే వాడు అంటాడు విభూ స్యాత్ పృషి ఉపక్రమే హిరణ్య గర్భ పర్యంతే సర్వదేహే సమోక్తిత పృషి అంటే ఈగలు చిన్న ఈగలు ఇంకా చిన్న జంతువులు పృషిన మనం చెప్పు పుత్తిక అంటాము లేకపోతే వైట్ హ్యాండ్స్ అంటాము ఇలాంటిది పుత్తిక అక్కడి నుంచి హిరణ్య గర్భం వరకు అన్ని దేహాలు సమంగా ఉంది కనుక ప్రాణము విభువు పూర్వపక్షం ఇప్పుడు సమిష్టి వ్యష్టి రూపేణ విభురేవ ఆది దైవికం ఈ సమిష్టి ప్రాణం ఉందే అది అధిదైవిక వాయువు అది విభు ఆధ్యాత్మికో అల్ప ప్రాణ స్యాత్ అదృశ్యశ్చ యథా ఇంద్రియం ఈ ఆధ్యాత్మికం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము పరిచ్ఛిన్నము విభువు కాదు ఇంకొకటి ఏమిటి ఇంద్రియాలాగా ఇది కూడా కనిపించదు అందుకనే మనిషి పోతున్నప్పుడు చూద్దామనుకుంటే ఏమి కనిపించదు పృషిర్నామ మశకాదపి న్యూనతమ దోకన్నా చిన్నది ఇప్పుడు మనం రూములో పళ్ళు పెడితే వస్తున్న చిన్నవేమో దోకన్నా అదేమో దాని న్యూనకాయ పుత్తికాఖ్య జీవ ఆ మశకం దోమకన్నా చిన్నది పుత్తిక అంట తమారభ్య ఆ పులుసి అంటే పుత్తిక దాని నుంచి మొదలుపెట్టి సర్వాత్మక హిరణ్య గర్భం వరకు అన్ని దేహములలో సమముగా వాయువు ఉన్నట్టు కనిపిస్తోంది వినిపిస్తోంది కనుక సమం పులుషిన సమూ మసకేన సమూ నాగేన నాగం అంటే ఏను మసకం అంటే దో పులుషి అంటే పుత్తిక సమ ఏ విస్త్రిభిల్లోకై మూడు లోకాల్లో వ్యాపించి ఉంది సమో అనైన సర్వేణ అన్నింటితో సమానంగా ఉన్నది అని చెప్పారు కనుక ప్రాణము అపరిచ్ఛిన్నము వ్యాపకము అంటే ప్రాప్తే ఆది దైవికస్య హిరణ్య గర్భ ప్రాణస్య సమిష్టి రూపేణ వ్యష్టి రూపేణ అవస్థానా ఈ ఆదిదైవిక వాయువు హిరణ్య గర్భ రూపంలో సమిష్టిగాను ఇక్కడ వ్యష్టి రూపంలో కూడా ఉంది ఈ హిరణ్య గర్భములో ఉన్నటువంటిది సమిష్టి వాయువు అది విభు కానీ వాయు రేవ వ్యష్టి వాయు రేవ సమిష్టి అదే వ్యష్టి అదే సమిష్టి అన్నారు అందుకని వ్యష్టి ఈ శరీరంలో ఉన్నటువంటి వాయువు పరిచ్ఛిన్నము సమహక్లుషిన ఇత్యాది శృతో ఉపాసనార్థం ప్రపంచితం మరి ఒకటే వాయువుని అన్ని చోట్ల సమానంగా ఉందని చెప్పారే అది వాయు ఉపాసన గురించి
సమర్గ విద్య ఇట్లాంటివి ఆధ్యాత్మ దృష్టి ప్రాణ ఇంద్రియవత్ అదృశ్య పరిచ్ఛిన్నశ్చ. ఈ ఆధ్యాత్మిక వాయు ఇంద్రియాలాగా అదృశ్యము పరిచ్ఛిన్నము. ఇదేమిటిది? శ్రేష్టానుత్వాధికరణం కదా. ఈ ముఖ్య ప్రాణోపి చక్షురాదివత్ అనురేవ. ముఖ్య ప్రాణం కూడా చక్షురాది ఇంద్రియాలు ఏ విధంగా మధ్య పరిమాణం అను అంటే అత్రాపి సూక్ష్మత్వం అత్యంత సూక్ష్మం. ఎందుకంటే ఇవన్నీ సూక్ష్మ ఇంద్రియాలతో చేయబడినవి కనుక. ఇక్కడ పరిచ్ఛిన్నత్వం అణుత్వం అంటే పరమాణు తుల్యత్వం మొదట్లో చెప్పుకున్నట్టుగా. తర్వాత పంచవృత్తిభి సర్వ శరీర వ్యాపిత్వ. ఐదు వృత్తుల ద్వారా మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంది ఈ ప్రాణం. నచ ఏతం విభుత్వం. దీనికి విభుత్వం లేదు, శృతి విరోధము కాదు. ఎందుకంటే తస్యాహ సకల వాయుపరత్వా. సకల వాయుపరత్వా ఏమిటి? విభుత్వం శృతి విరోధ. నచ ఏత విభుత్వం శృతి విరోధ. ఈ విభుత్వం ఉందే శృతికి విరోధం కాదు, అది సమిష్టి వాయువు సకల వాయుపరత్వా. విభుత్వం అని శృతిలో చెప్పారే అదేమిటి? సమిష్టి రూపం. నా ఉభయ శృత్యో విరోధ. రెండు శృతులకేను విరోధం కూడా లేదు. సమం పుషినా నాగేను అని ఒక చోట చెప్పారు, వాయురేవ విష్టి వ్యాయురేవ సమిష్టి అని చెప్పారు కనుక ఈ రెండు శృతులకు కూడా ఏ విధమైనటువంటి విరోధం లేదు. ఎలాగా? అక్కడ ఉపాసనకి చెప్పారు, ఇక్కడ ఆధ్యాత్మికంగా పరిచ్ఛిన్నము, సమిష్టి రూపంలో అపరిచ్ఛిన్నము వ్యాపకము. ఇప్పుడు జ్యోతిరాధ్యధికరణము. జ్యోతిరాధికరణము. జ్యోతిరాధ్య